ఐపీఎల్లో 2019 సంవత్సరం టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది టీమిండియా ఆడిన 16 మ్యాచ్ల్లో కేవలం 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో బౌలింగ్ విభాగంపై ప్రత్యేకంగా జట్టు మేనేజ్మెంట్ దృష్టి సారించింది. అటు స్పిన్తో పాటు ఇటు పేస్ విభాగంలో ఈ ఏడాది టీమిండియా అనేక కాంబినేషన్లను ప్రయత్నించింది. వీటిలో చాలా వరకు అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాయి. 12 మ్యాచ్లు ఆడి 42.87 యావరేజ్ తో కేవలం 8 వికెట్లు మాత్రమే తీయడంతో స్పిన్నర్ కృణాల్ పాండ్యా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక 8 మ్యాచ్లు ఆడి 37.14 యావరేజ్ తో 7 వికెట్లు తీసిన పేసర్ ఖలీల్ అహ్మద్ పూర్తిగా నిరాశపరిచాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్లు ఆడిన సుందర్ 50 యావరేజ్ తో కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 2020లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్ 3 బౌలర్లను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మొదటిది దీపక్ చాహర్. ఈ ఏడాది టీ20లో అత్యంత విజయవంతమైన బౌలర్ గా దీపక్ చాహర్ నిలిచాడు. ఆడిన 9 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. నాగ్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన ఆఖరి టీ20లో దీపక్ చాహర్ ఏకంగా 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో చాహర్ తన కెరీర్ లోని అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అంతేకాదు, టీ20లో 2 అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. చాహర్ కు ముందు టీ20లో శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్ 6/8 అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాత భువనేశ్వర్ కుమార్. ఈ ఏడాది మొత్తం 9 మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 33.87 యావరేజ్ తో 8 వికెట్లు పడగొట్టారు. స్ట్రైక్ రేట్ 24.7. ఇక ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే 8.21గా నమోదైంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా లాడర్ హిల్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మ్యాచ్ లో భువి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తర్వాత నవదీప్ సైని. అరంగేట్రం చేసిన తొలి టీ20లోనే నవదీప్ సైని అద్భుత ప్రదర్శన చేశాడు. లాడర్ హిల్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో నవదీప్ సైని 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో నికోలస్ పూరన్, కిరణ్ పోలార్, షిమ్రన్ హెట్మేర్లను తక్కువ స్కోర్లకే అవుట్ చేయడంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఇక మూడో టీ20లో సైని 2 వికెట్లు తీసి 34 పరుగులిచ్చి చెలరేగడంతో 3 టీ20ల సిరీస్ ను టీమిండియా 3-0 క్లీన్ స్వీప్ చేసింది. సో వీళ్ళనమాట ఈ ఏడాది టీ20లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్ 3 బౌలర్స్.